मेदक चिप्पल तूर्ती भूमला एसओसी व्यवहार में एसीबी अधिकारलु दूकुडु प्रिंचारु एडिशनल कलेक्टर नगेश नर्सापूर आजीवो अरुणारेड्डी तहसीलदार मालती गतंलो इंचार्ज तहसीलदार गा पनिचेसिन सत्तार इळ्ळलो तनिखीलु निर्वहिंचारु अरुणारेड्डी इंट्लो सोदालु मुगियगा अब्दुल सत्तार मालती इळ्ळलो एसीबी सोदालु कोनसागुतुन्नायि अरुणारेड्डी इंट्लो 25 लक्षल नगदु बंगारु आभरणालनु अधिकारलु स्वाधीनं चेसुकुन्नारु कोटी 10 लक्षल लंचं तीसुकुंटू एडिशनल कलेक्टर नगेश अड्डंगा दोरिकिपोयाडु दींतो केसु नमोदु चेसुकुन्न अधिकारुलु नगेश आडियो टेपुलतो पाटु डाक्युमेंट्लु स्वाधीनं चेसुकुन्नारु इप्पटिके अरेस्टैन नगेश्नु कासेपट्लो एसीबी प्रधान कार्यालयानिकि तरलिंचनुन्नारु मेदक चिप्पल तूर्ती भूमला एसओसी व्यवहार में एसीबी अधिकारलु दूकुडु पेंचारु एडिशनल कलेक्टर नगेश नर्सापूर आरडीओ अरुणारेड्डी तहसीलदार मालती गतंलो इंचार्ज तहसीलदार गा पनिचेसिन सत्तार इळ्ळलो तनिखीलु निर्वहिंचारु अरुणारेड्डी इंट्लो सोदालु मुगियगा अब्दुल सत्तार मालती इळ्ळलो एसीबी सोदालु कोनसागुतुन्नायि अरुणारेड्डी इंट्लो 25 लक्षल नगदु बंगारु आभरणालनु अधिकारलु स्वाधीनं चेसुकुन्नारु कोटी 10 లక్షల లంచం తీసుకుంటూ అడిషనల్ కలెక్టర్ నగేష్ అడ్డంగా దొరికిపోయాడు దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు నగేష్ ఆడియో టేపులతో పాటు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు ఇప్పటికే అరెస్ట్ అయిన నగేష్ను కాసేపట్లో ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించనున్నారు అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి ఈ ఏసీబీ రైట్స్ కి సంబంధించి ఇప్పటివరకు ఎంత వరకు వచ్చింది ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది అంటున్నారు మోనికా ఏసీబీ తనిఖీలు అంటే మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ ఇంట్లో అదే విధంగా తహసీల్దార్ సత్తార్ ఇంట్లో ఇంకా ఏసీబీలు కొనసాగుతాను సత్తార్ ఇంట్లో 5 గంటలుగా ఈ తనిఖీలు నిర్వహిస్తా ఉన్నారు నగేష్ అడిషనల్ కలెక్టర్ నగేష్ ఇంట్లో కూడా ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయని చెప్పాలి దానికి సంబంధించి ఇంకా మాచవరంలో ఆయన ప్రస్తుతం నివాసం ఉంటున్నటువంటి మాచవరంలో తనిఖీలు పూర్తయినప్పటికీ సొంత ఇల్లు తను నివాసం ఉంటున్నటువంటి హైదరాబాద్ సంబంధించి ఆ ఇళ్లలో కూడా ఇంకా తనిఖీలు అయితే కొనసాగుతా ఉన్నాయి మొత్తం మీద ఈ వ్యవహారాన్ని ఏసీబీ ప్రత్యేక దృష్టి సారించని చెప్పేసి చెప్పుకోవాలి ఎందుకంటే గత కొంతకాలంగా కూడా మూర్తి అనే వ్యక్తి ఈ 110 ఎకరాలకు సంబంధించి నర్సాపూర్ మండలం చిక్కల్ నర్సాపూర్ మండలంలో ఉన్నటువంటి 110 ఎకరాలకు సంబంధించి ఎన్ఓసీ కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ఆయన గతంలో తహసీల్దార్ గా పనిచేసినటువంటి వ్యక్తులు అదేవిధంగా ఆర్డీఓ అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ ను కూడా ఆయన కలవడం జరిగింది ఈ నేపథ్యంలో చాలా మంది కూడా అతన్ని ఇటు డబుల్ డిమాండ్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే అతను ఏసీబీని ఆశ్రయించాడు అందులో భాగంగా ఏసీబీ అది ఇటు అందరిపై దృష్టి సారించాలని చెప్పేవాలి వీళ్ళందరికి సంబంధించి ఇళ్లలో ఇప్పుడైతే తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పాలి సంగారెడ్డిలో సత్తార్ నివాసం ఉంటున్న ఇంటిలో గత 5 గంటలుగా కూడా అక్కడ తనిఖీలు అయితే చేస్తా ఉన్నారు పూర్తి వివరాలు చెప్పేందుకు కూడా అధికారులు అయితే నిరాకరిస్తున్నారు దీనికి సంబంధించి కూడా మరి కాసేపట్లో మీడియా ముందు పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు అయితే చెప్తున్నారు అయితే ఈ వ్యవహారానికి సంబంధించి చూస్తే అడిషనల్ కలెక్టర్ కి ఇప్పటికే 40 లక్షల రూపాయలు ముట్టినట్టుగా కూడా ఒక ఆడియో టేప్ అయితే బయటపడింది మిగతా డబ్బుల కోసం తను రెగ్యులర్ గా కాల్ చేస్తున్నాడు ఈ నేపథ్యంలోనే అతను ఏసీబీని ఆశ్రయించినట్టుగా కూడా తెలుస్తా ఉంది ప్రస్తుతానికి ఏసీబీ అధికారులు నగేష్ ని అదుపులోకి తీసుకున్నారు మరి కాసేపట్లో అతన్ని కోర్టుకు కూడా తరలించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి ఎందుకనంటే పక్కా ఆధారాలతో ఏసీబీ అధికారులు అతన్ని పట్టుకున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు అతని దగ్గర నుంచి ఈ రోజు మాచవరంలో 1 లక్ష రూపాయల నగదు మాత్రం స్వాధీనం చేసుకున్నారు పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్లతో పాటు కొన్ని చెక్కులను కూడా స్వాధీనం చేసుకున్నారు అయితే ఇక్కడైతే ఒక ఇక్కడైతే స్థానికంగా ఒక వాయిస్ అయితే వినిపిస్తా ఉంది ఈ లంచం డబ్బులకు సంబంధించి కూడా అడిషనల్ కలెక్టర్ ఒక అగ్రిమెంట్ తీసుకున్నాడు వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పేసి వాయిస్ అయితే వినిపిస్తా ఉంది దీన్ని అయితే ఏసీబీ అధికారులు అయితే ధృవీకరించాల్సి అయితే ఉంది ఎందుకంటే లంచం సంబంధించి 12 లక్షల రూపాయలు దీనికి సంబంధించి కూడా అతను ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు ఇది ఎంతవరకు వాస్తవం అనేది అయితే ఏసీబీ అధికారులు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఈ వ్యవహారానికి సంబంధం ఉన్నటువంటి అందరి అధికారులను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి కాసేపట్లో వీళ్ళందరినీ కూడా దీనికి సంబంధించిన వ్యవహారం అంటే ఈ రోజు ఉదయం నుంచి అయితే ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి ఈ తనిఖీలకు సంబంధించిన వివరాలకు మరి కాసేపట్లో మీడియా ముందు వెళ్ళడానికి అవకాశాలు అయితే ఉన్నాయి మోనికా రైట్ సునీల్ థ్యాంక్ యూ
నా క్లారిటీ ఉంది సార్ మీరు మీరు చెప్పారు కదా సార్ నాకు క్లారిటీ ఉంది సార్ గుర్తుంది సార్ యాక్చువల్గా అవి కరెక్టే సార్ కానీ అక్కడ మళ్ళీ నేను అటు పోవాల్సి వస్తాను నేను అనుకోలేదు సార్ వాళ్ళు మన లేదు లేదు సార్ 4+1 5 ఇచ్చాను సార్ మన మన వసీం ఫస్ట్ 2 తీసుకున్నారు సార్ మళ్ళీ వచ్చి లేదు చేయరంట అని అంటే మళ్ళీ మీకు ఫోన్ చేస్తున్నారు కదా మళ్ళీ తర్వాత నా దగ్గర లేకపోతే లేదు సార్ ఏ నాకు తెలియదు సార్ మీరు సార్ మీరు అంటే వసీం ఏమన్నాడంటే మీకు కాల్ చేశారు అయినా కూడా సార్ సార్ చెప్పండి సార్ అవును ఇంకా 70 ఉంటుంది సార్ ఎంత ఉంటుంది 70 అంటే 5 ఎకర్స్ వస్తుంది అంతే దాంట్లో నేను ఇచ్చిన రేట్ ప్రకారం అంటే 5 ఎకర్స్ వస్తుంది